పోసాని కృష్ణమురళి ఈ విధమైనటువంటి ఆరోపణలు చూస్తూ ఉన్నారంటే పోసాని కృష్ణమురళి చెప్పారు ఆ లోకేష్ కి 14 ఎకరాలు ఏదో గ్రామంలో తీసుకున్నారు అని చెప్పేసి తో దాన్ని నిరూపించండి అని చెప్తున్నారు మరి దానికి సంబంధించి నోటీసులు పంపితే దాన్ని రిసీవ్ చేసుకోకుండా తీసుకోకుండా ఈ విధమైన నన్ను చంపించే ప్రయత్నం చేస్తున్నారు నేను కేసుల కోసం నాపైన పరువు నష్టం దావాని కేసులు అన్నేశారు నేను కోర్టుకి వెళ్ళే సమయంలో నన్ను చంపించేస్తారు అని చెప్పడాన్ని ఎట్లా చూడాలి అసలు ఏం అవసరం ఉందంటారు सर मीको पैनल की हृदयपूर्वक नमस्कार अंडी नमस्ते इवा राष्ट्र वैसीपी की ओटू वेसी एदे चूपड़ वेल मीद चुखपेटो आ वेल तो बटन नौकाड़ो आ वेल नरक आयन अटे वेल तो वैसी की ओटेसा वेल ना शरीर में इंक उड़दानी दाँ नरक अवतल पड़ेसा अटे राष्ट्र वैसी पार्टी परस्थित అద్దం పడుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్తండి అంటే పోయిన ప్రభుత్వ ప్రతిష్ట ఓడిపోబోయే జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఆఖరికి ప్రశాంత్ కిషోర్ కూడా నువ్వు ఎన్ని ఫీట్లు చేసినా ఏమి చేసినా నువ్వు నెగ్గవు నీకు రాబోయే ఎన్నికల్లో 30 సీట్లకు మించి రావు అని చెప్పేసి ఐపాక్ ని ప్యాకప్ చెప్పేసి వెళ్లిపోవడం జరిగింది ఈ పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి ఇటువంటి పాచిపోయిన లడ్డూ లాంటి పొలిటికల్ సాని లాంటి ఈ పోసాని కృష్ణమురళి లాంటిని తెచ్చుకొని అతన్ ద్వారా లోకేష్ గారి మీద బురద జల్లించే ప్రయత్నం చేశారు పెద్దలు సుబ్బమ్మపాళ్ళ సుబ్బారావు గారు చెప్పినట్టుగా లోకేష్ గారు రాజ్యాంగబద్ధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నా మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు ఇది ఉంటే దాన్ని బహిర్గతం చేయాలి నిజంగా నేను భూములు కొని ఉంటే ఆ 14 ఎకరాలు సర్వే నంబర్లు ఎక్కడ ఉన్నాయి ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది చెప్తే ఆ 14 ఎకరాలు ఆయనకి ఇచ్చేస్తాను అన్నాడు లోకేష్ గారు మరి ఎందుకు చెప్పాలి నీ దగ్గర ఆధారాలు లేనప్పుడు నీ దగ్గర అటువంటి ఎవిడెన్స్ లేనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఎంత తీసుకుని మాట్లాడుతున్నావు ఏం తీసుకుని మాట్లాడుతున్నావు జగన్ మోహన్ రెడ్డి దగ్గర కాబట్టి లోకేష్ గారు లీగల్ గా ఫార్వర్డ్ అయ్యాడు ఆయన నువ్వు లీగల్ గా మాట్లాడలేదు ఇల్లీగల్ గా మాట్లాడావు నీకు లీగల్ గా దమ్ము ఉంటే డీజీపీ దగ్గరికి వెళ్ళావు ఎందుకు కోర్టుకెళ్ళి నీ యొక్క నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ చూపించు ఇన్ఫర్మేషన్ చూటేసినోడు వార్తలు చేస్తారా నువ్వు ఈ ఎవరైతే ఈ పోసాని కృష్ణమురళి అనే పొలిటికల్ సాని ఉన్నాడో పులి మీద స్వారీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ప్రతి వాళ్ళు పులి మీద స్వారీ చేసినట్టే ఎందుకంటే అవసరమైతే వాడుకుంటారు అవసరం లేకపోతే నరికి చంపుతారు పోసాని కృష్ణమురళికి కూడా అదే ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడు మనం చూసాం రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ లో ఐఏఎస్ లు ఎంత మంది జైలుకు పోయారు జగన్ మోహన్ రెడ్డి తో ఉన్న ఇప్పుడు ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఎంత మంది కోర్టులో ముట్టుగాయలు తింటున్నారు జైలు శిక్షలు పడ్డాయి ఈ మధ్య కాలంలో ఎలక్షన్ ఆర్వల్ కూడా సస్పెండ్ అయ్యారు అనంతపురం జిల్లాలో ఉరవకొండ ఇష్యూస్ లో దొంగ ఓట్లు పెట్టాడని అలా ఎవరైనా సరే జగన్ మోహన్ రెడ్డిని నమ్మిన వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి తో అంటకాగిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు జైలు పాలవుతారు లేదా జగన్మోహన్ రెడ్డి తోటే అత్యగావింపబడతారు ఇది వాస్తవం వాళ్ళ బాబాయ్ విషయం చూడండి కోడికత్తి డ్రామా విషయంలో చూడండి ఆ కుర్రాన్ని ఇప్పటికి జైల్లో పెట్టి మగ్గ పెడుతున్నారు ధర్మం అండి ఇది ఒక దళితుణ్ణి చంపినటువంటి ఎమ్మెల్సీకి ఏమో బెయిల్ పట్టుకొచ్చి ఊరేగిస్తారు కోడికత్తి పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు పొడిపించాడు అంటే నువ్వు అతను బయటికి తీసుకొచ్చి నిజాలు నిగ్గుదేల్చాలి కదా దాంట్లో బాధితుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అటెండ్ అవ్వట్లేదు కోర్టుకు అసలు ఏం జరిగిందో చెప్పడానికి అంటే డ్రామా కదా సార్ సేమ్ డ్రామా కోడికత్తి లాంటి డ్రామా కొత్త డ్రామా కట్టడానికి ఈ దగులుకు బాజీని తీసుకొచ్చారు ఎవడైతే ఈడు పోసాని కృష్ణమురళి అనే దగులు బాజీ ఉన్నాడో ఏంటి ఏం ఉపయోగం ఏం డ్రామా ఏంటి అది క్లియర్గా చెప్పండి ఏంటి డ్రామా ఏంటి అది డ్రామా కాకపోతే ఏంటండి ఒక నిరాధారమైన ఆరోపణ చేయడం దాని మీద లోకేష్ గారు స్పందించి పరువు నష్టం దావా వేయడం అంటే దావా వేశాడు కాబట్టి నన్ను చంపుతాడు నేను కోర్టుకు వస్తుంటే మధ్యదారిలో నన్ను హతమారుస్తారు ఇది వాడు ఆరోపణ డ్రామా కాదండి ఇది అంటే వాడిని వాళ్లే చంపేస్తారు ఎవరు వైసీపీ జగన్మోహన్ రెడ్డి కంపెనీ ముఠ చంపేస్తారు అది లోకేష్ గారి మీద ఎట్టేస్తారు లోకేష్ గారిని అపోసపోలు చేస్తారు తెలుగుదేశం పార్టీని డామేజ్ చేస్తారు వచ్చే ఎన్నికల్లో పోసాని కృష్ణమురళి హత్యను చూపించి తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ఒక పథకం రెడీ చేస్తున్నారు ఇదే కదా అండి అంతకంటే ఏముంది ఇందులో మతలభ్యం ఉంది వెరీ క్లియర్ జగన్ మోహన్ రెడ్డి చరిత్ర చూసినా వాళ్ళ తాత చరిత్ర చూసినా అతని యొక్క యాటిట్యూడ్ చూసినా అతని మెంటాలిటీ చూసినా అర్థమయ్యేది ఇదే చివరికి ఆ పార్టీలో ఉన్న ఎవరినైనా సరే బలిచ్చి లేకపోతే బయట ఉన్న వాళ్ళని బలిచ్చి డ్రామా కట్టి అబద్ధాలతో ప్రజలను వంచించి అధికారంలోకి రావాలనుకునే అత్యాశపరుడు జగన్మోహన్ రెడ్డి అహంకారి
ఇటువంటి నియంత్రణలు చాలా మంది ప్రజాస్వామ్యం పాతరేసేసింది ఎంతండి ప్రజాశక్తి ముందు ఓటు ముందు ఇటువంటి చీటర్స్ నిలబడరు తాళ గర్భంలో కలిసిపోక తప్పని వీళ్ళు కాబట్టి చెప్తున్న పోసన కృష్ణమురళి నీవు ఉండేది హైదరాబాద్ నువ్వు బ్రతికేది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నువ్వు అప్పుడప్పుడు వచ్చి ఏదో ఏదో గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వచ్చి వెధవ కవులు చెప్తే మాత్రం ఎక్కడ సార్ రాజకీయాలు ఎప్పుడైనా మాట్లాడినట్టు అనిపించిందా మీకు పోసాని కృష్ణమురళి గారు రాజకీయాలు మాట్లాడారా ఎప్పుడైనా రాష్ట్రంలో ఇంత జరుగుతోంది వాలంటీర్ల వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి కార్మికులు వేరే రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు విద్యార్థులకు చదువు అందట్లేదు సో ఇన్ని సమస్యలు ఉన్నాయి ఉద్యోగ నోటిఫికేషన్లు లేదు ఎక్కడా కూడా పన్నులతోని ఈ ప్రభుత్వం భారం మోపుతోంది మధ్యతరగతి వాళ్ళని కావచ్చు పేదలను సో ఎక్కడ ఎక్కడ రాజకీయాలు ఎక్కడ మాట్లాడుతున్నారు ఆయన అదే అదేనండి అతనికి రాజకీయాలు అక్కర్లేదు ప్రజల సమస్యలు అక్కర్లేదు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు అక్కర్లేదు ఇక్కడ జరుగుతున్న దోపిడీ అక్కర్లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి గోండా రాజ్యం అక్కర్లేదు అతను హైదరాబాద్ లో కూర్చుని తెలంగాణలో కూర్చుని ఈ రాష్ట్రం గురించి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల గురించి మా లోకేష్ గారి గురించి మాట్లాడతాడు అంటే అతను నైజం మీకు అర్థం కావట్లేదా అతను నైజం ఏంటి దూరంగా కూర్చుంటాడు ఎక్కడో కూర్చుంటాడు వీళ్ళు కీ ఇస్తారు వీళ్ళు మాట్లాడమన్న స్క్రిప్ట్ మాట్లాడతాడు వీళ్ళు రాసిచ్చింది మాట్లాడతాడు ఎందుకంటే పోసాని కృష్ణమూర్తి సినిమాలు చూడండి సినిమాల్లో సమాజాన్ని ప్రక్షాళన చేసే సినిమాలు తీశాడు సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చాడు మంచి మెసేజ్ సేమ్ అతను సినిమాలో ఏమైతే చూపించాడో అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో మరి ఇక్కడ ప్రక్షాళన చేయాలి కదా ఈ పోసాని కృష్ణమూర్తి అన్న కూడా వచ్చి సార్ గతంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కి జరిగినటువంటి శాస్తి ఆ పార్టీలో ఇతనికి త్వరలో జరగబోతుంది ఇతనికి కూడా కళ్ళు తెరుస్తాడు పృథ్వీరాజ్ ఏ విధంగా బయటకు వచ్చి నిజాన్ని తెలుసుకుని కూడా జనసేన పార్టీలో ఉండి వైసీపీ మీద విమర్శనాస్త్రాలు ఎక్కువ పెడుతున్నాడో అతి త్వరలో ఈ పోసాని కృష్ణమూర్తి కూడా ఈ జగన్మోహన్ గురించి వైసీపీ పార్టీ గురించి తెలుసుకుని చైర్మన్ గా పదవులు కూడా ఇస్తున్నారు కదా ఇస్తారండి ఇలాంటి వాళ్ళకి ఇస్తారు వైసీపీలో పదవులు అయ్యో పదవులు అండి వైసీపీ వాళ్ళు ఇచ్చేది